పర్యాటకుల స్వర్గధామంగా పేరొందిన ములుగు జిల్లా లక్నవరం సరస్సుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. వారాంతాలు సెలవు దినాలే కాకుండా మామూలు రోజుల్లోనూ సందర్శకులు తరలివస్తున్నారు. సరస్సు అందాలను తనివి తీరా వీక్షిస్తున్నారు. బోటింగ్ చేసి ఆహ్లాదంగా గడుపుతున్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సు అందాలను మాటల్లో వర్ణించతరం కాదు. పచ్చని చెట్లు, చుట్టూ గుట్టలు, మధ్యలో వంపులు తిరిగిన సరస్సు కనివిందు చేస్తున్నాయి. వేలాడే వంతెన, బోటింగ్ సౌకర్యాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. సందర్శకులకు లక్నవరం స్వర్గధామంలా మారింది. కొత్తగా ఏర్పాటు చేసిన జిప్ సైక్లింగ్ పర్యాటకుల్ని విపరీతంగా ఆకర్షిస్తోంది. కరోనా వల్ల ఇన్నాళ్లు వెలవెలబోయిన పర్యాటక రంగం మళ్లీ కొత్త కళ సంతరించుకుంది. ఏడాది కాలంగా లక్నవరం సందర్శకులు లేకుండా బోసిపోయింది. మధ్యలో 2-3 నెలలు అనుమతించినా పర్యాటకులు అంతంత మాత్రమే వచ్చారు. కరోనా 2వ దశ తర్వాత లక్నవరంలో మళ్లీ సందడి నెలకొంది. వర్షాలు జోరుగా పడడంతో సరస్సు నిండు కుండలా మారింది. పరిసర ప్రాంతాలే కాకుండా హైదరాబాద్, విజయవాడ నుంచి సైతం ఎక్కువ మంది వచ్చి సరస్సు అందాలను వీక్షిస్తున్నారు. ఇక్కడ ఫెసిలిటీస్ కానీ, చూడడానికి వ్యూ పాయింట్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి. మంచిగా ఫ్యామిలీతోని కానీ ఫ్రెండ్స్తోని కానీ ఎంజాయ్ చేయడానికి చాలా మంచి ప్లేస్. యహాన్ పే బహుత్ అచ్చా హై వెదర్ అండ్ ఎవ్రీథింగ్. సబ్ కుచ్ ఆఫ్టర్ లాక్డౌన్ బహుత్ రిఫ్రెష్మెంట్ లగ్ రహా. తో బహుత్ దినోన్ సే లాక్డౌన్ మే థే, అభి బహుత్ అచ్చా లగ్ రహా యహాన్ పే ఆకే. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఫస్ట్ టైమ్ యహాన్ పే విజిట్ కరే ఆర్ బహుత్ హ్యాపీ ఫీల్ కరే. ఫస్ట్ టైమ్ ఆయే, బహుత్ అచ్చా ప్యారా నజారా హై. లాక్డౌన్ మే తో పూరా హమ్ బాహర్ నిక్లే నహీ, బహుత్ 2 సాల్ హో గయా. తో అభి జో హై, అభి జో యహాన్ పే ఆనే కే బాద్ ఎక్దమ్ మైండ్ ఫ్రెష్ హో గయా. ఖుషీ లగ్ రహా హై, ఫైన్ హ్యాపీ. కుటుంబ సమేతంగా వచ్చిన సందర్శకులు బోటింగ్ చేస్తూ సరదాగా గడుపుతున్నారు. ఉత్సాహంగా జిప్ సైక్లింగ్ చేస్తున్నారు. పిల్లలు సరదాగా ఆడుకునేందుకు హరిత హోటల్లో ఎలక్ట్రిక్ కార్లు ఏర్పాటు చేశారు. అంతా ఫొటోస్ దిగాము, ఆ తర్వాత బోటింగ్కి వెళ్ళాము, అండ్ ఇప్పుడు సైక్లింగ్ చేసాము. ఇట్ వాస్ వెరీ నైస్. సో కరోనా తర్వాత ఇలా మంచి ప్రదేశం రావడం, స్వచ్ఛమైన గాలి మీద చాలా ఆనందంగా ఉంది. నా ఫ్రెండ్స్తో చాలా రోజుల తర్వాత 6 నెలల తర్వాత ఇలా బయట రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు వర్కే కాదు, ఇలాంటి ప్లేస్లో తిరుగుతూ ఉంటే ఎంజాయ్ ఉండొచ్చు. ఆ ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడ నేను వరంగల్ నాది, కాకపోతే ఎప్పుడు ఇక్కడికి రాలేదు, కానీ 4 రోజుల తర్వాత ఇక్కడికి రావడం హ్యాపీగా ఉంది. రోప్వే కానీ, ఈ బోటింగ్ కానీ చాలా అద్భుతంగా ఉంది. లొకేషన్స్ చుట్టూ ఫారెస్ట్ అండ్ హిల్ స్టేషన్ అండ్ ఇక్కడున్న ఫెసిలిటీస్ కూడా, పిల్లలు ఆడుకోవడానికి ఉన్న ఫెసిలిటీస్ కానీ, ప్లస్ తినడానికి ఉన్న ఫుడ్ ఐటమ్స్ కానీ చాలా బాగున్నాయి. ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప శిల్ప సౌందర్యాన్ని వీక్షిస్తున్న పర్యాటకులు అటు నుంచి లక్నవరానికి వచ్చి ప్రకృతి అందాలను తిలకిస్తున్నారు. సంవత్సర కాలంగా కరోనా ఒక ప్రభావంతో ఎన్నో ఇబ్బందులు, ఒడిదుడుకులు, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఇట్లాంటి పర్యాటక ప్రాంతానికి రావడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు ఒక చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంది. ఇందులో మనం చూసుకుంటే కరోనా ద్వారా మనం ఎవరు బయటికి వెళ్ళట్లేదు అసలు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే ఈ లక్నవరం అనేది మనకు తెలిసిందే, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము. కానీ ఈ టైం రావడం అనేది కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇన్ని రోజులు మన 2 ఇయర్స్ ఇంట్లోనే ఉండి సడన్గా ఫ్యామిలీతో బయటకు వచ్చేసరికి ఒక డిఫరెంట్ వ్యూ ఎక్స్పీరియన్స్ టైప్ ఉంది. లక్నవరంలో కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తే ఇంకా బాగుంటుందని పర్యాటకులు అంటున్నారు.